हेलो अंडी, वेलकम टू दीपा चैनल्स किचन। नीक बोटी चाट चूपा दाखिल कावासिनवि बोटी चिल्ली पौडर, चाट मसाला, आयिल, सेव, सन्नग तरुक्कुन्न टमाटो, कोत्तिमीर, आनियन तरिक पेट्टुकुन्नानु सन्नग, पल्लीलु, साल्ट। मुंदुगा मनं स्टव् मीद बानल पेट्टुकोनि आयिल वेसि आयिल वेट चेसुकुंदामंडि। ఆయిల్ వేడైందండి, ఇప్పుడు బోటిల్ ఫ్రై చేసుకుందాం। ఇది చాలా ఈజీ రెసిపీ, పిల్లలు బాగా ఇష్టపడతారు। బోటిల్ వేయండి, ఇప్పుడు ఇదే ఆయిల్ లో పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాం। పల్లీల్ని రోస్ట్ గా ఫ్రై చేసుకోవాలి। ఓకే అండి, పల్లీలు కూడా రోస్ట్ అయిపోయాయి, కప్లో తీసుకుందాం। పల్లీలు వేయించుకున్నాం కదండి, వాటిని ఇలాగ డబల్ డబల్ చేసి పెట్టుకుందాం పొట్టు తీసి। ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని మిక్స్ చేసుకుందామండి ఒక బౌల్ లో। ఫస్ట్ ఆనియన్స్ టమాటో కొత్తిమీర ఇంకా పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా అవి చిల్లీ పౌడర్ ఒక కాల్ స్పూన్ కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ ఒక చిటికెడు చాట్ మసాలా ఒక చిటికెడు इवन बीं इपड़ी सेव वेसकना इवन कल कदा दी बोटी स्टफी चूँ इला स्टफा इंका पेद बोटील बहुत मध्य लाइन पे चवे उन्ना चुनाव इलागे अंटी स्टफेद Thank you।
చూడండి మనకు దాంట్లో మసాలా పోలేదు అనిపిస్తే ఇలా సీల్చి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు ఇలా కూడా మనం స్టఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా మనం స్టఫ్ చేసుకోవచ్చు ఓకే అండి మన బోటి చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇందాక నేను స్టఫ్ చేసిన మసాలా కొద్దిగా ఉంది అది కూడా ఇందులో వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర సేవ్ కొద్దిగా అంతే అండి క్విక్గా బోటి చాట్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి